అందుకే ప్రభుత్వాన్ని కల్పించాలని గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం తాలూకా ఫలాలు నేరుగా అందివ్వాలని పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని గ్రామ సచివాలయ వ్యవస్థని గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి అనేకమైనటువంటి కోట్లాది రూపాయలైనటువంటి 48,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి పెద్దపెట్టి వేస్తూ ప్రతి వ్యక్తికి మేలు చేయాలన్న సత్సంకల్పంతో ముందుకెళ్తుంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వం అనే ఇంకా రానున్న రోజుల్లో మిగిలినటువంటి పార్టీలు మనుగడ పూర్తిగా భూస్థాపితం అయిపోయే ప్రమాదం ఉందని భావించి చంద్రబాబు తానా అంటే తందానా అని జనసేన అధ్యక్షుడిగా పేరు తీసుకున్నటువంటి పేరు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడడం అదేమో మూడు రాజధానులు వాస్తవంలో రూపురేఖలో దాచవని మూడు రాజధానులు ఉండవని అదొక కళని అదొక భ్రమని ఈయన ఎవరో ఒక డ్రామా ఆడుతుంటే యాక్టర్ అయితే అవ్వచ్చు, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో యాక్టర్గా ఉండకూడదు. జీవితంలో ఎప్పుడు కూడా నటించడం అనేది సహేతుకం కాదు, మంచిది కాదు. కేవలం రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా విషయంపై ఈయన మీద కామెంట్ చేశాడని ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇమీడియట్గా ఆ టాపిక్ని ఆ గ్రాఫిక్ని మార్చాలనే ఉద్దేశంతో ఇప్పుడేమో అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు, విశాఖపట్నానికి రాజధాని రాకూడదన్నట్టు, విశాఖపట్నం మూడు రాజధానులు అనేది భ్రమ అన్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పవన్ కళ్యాణ్కి ఒక ఆశయం కానీ ఒక సిద్ధాంతం కానీ ఒక ఏదైనా సరే ఒక ఆలోచన కానీ ఒక పట్టుదల కానీ ఉందా? ఆయన విశాఖపట్నంపై ఎందుకు అంత కక్ష అనేది ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల తరపు నుంచి నేను ప్రశ్నిస్తున్నా. వెనుకబడి జిల్లాలైనటువంటి రాయలసీమ, కర్నూలు అనంతపురం ఇవేనా ప్రకాశం జిల్లాతో సహా అభివృద్ధి చెందాలని మూడు రాజధానుల విషయాన్ని తీసుకొచ్చి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం, జ్యుడిషియల్ క్యాపిటల్ రాయలసీమలో ఏర్పాటు చేయడం, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతిలోనే ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన వికేంద్రీకరణ చేస్తుంటే అడ్డుపల్లి వేయడం ఏదో రకంగా విశాఖ తాలూకా అనేది ఒప్పు, భవిష్యత్తులో మీరు నీకు ఉంటుంది ముప్పు అంటే ఈ రోజుకైనా ఇక్కడి నుంచైనా ఆపు నీ తాలూకు డప్పు అని మాత్రం ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఏ విశాఖ ప్రజలు ఏం ద్రోహం చేశారని ఉత్తరాంధ్ర ఎదుగుట క్యాపిటల్ వస్తే ఏంటి నీకు బాధ? ఇక్కడ మా తాలూకది మా మేము ఎంతో ఆవేదనతో ఉన్నాం, నీకు తెలియదా మా తాలూకా వ్యధ? లేదు ఇక్కడ నీకు ఇక్కడ ఇప్పటికైనా నీకు చేసుకోవడం ఇక్కడ ఆకలింపు చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు నీకు రాదా? ఏంటి నీకు బాధ? ఇక్కడికి రాజధాని వస్తే ఏంటి నీకు బాధ? ఎదుగుట క్యాపిటల్ వస్తే అక్కడేమో రకరకాల ఇక్కడ అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా వాడుకుంటారు, ఉత్తరాంధ్రకు ఉపయోగపడరా? అందులో జనసేన ఉన్నటువంటి వాడివి ఇక్కడ గాజువాక నుంచి పోటీ చేసావే, కనీసం ఇంగిత జ్ఞానం నీకు కూడా ఒక 100,000 పైన పడ్డాయి కదా. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక స్థానిక శాసనసభ్యుడు అయినటువంటి నాగిరెడ్డి గారి చేతిలో ఓడిపోయినా ఏ రోజైనా ప్రజలు ఆదరిస్తారేమో అనేసి ఒక్కరోజైనా ఒక మీటింగ్ పెట్టావా? ఈ ప్రజలు ఇక్కడ ఉన్నారు, గాజువాక అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, కాలుష్యం గురించి ఇక్కడ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది, స్టీల్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ అవసరం ఉంది, లేదా ఇక్కడ ఉన్న గంగవరం పోర్టు తాలూకా విధానం గురించి అవసరం ఉంది, ఇక్కడ కోస్టల్ క్యారిడర్ ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీ పాత్ర కూడా మేమే పోషించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, కానీ ఏ రోజైనా ఇక్కడ సమస్యలు నీకు పడ్డాయా? లేకుండా ఏదో ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చేద్దాం, సినిమాలో 4 డైలాగ్ చెప్పేద్దాం, కుదరదు పవన్. ఇక్కడ మీరు కూడా ఆలోచించుకోవాలి, ప్రజల పక్షాన ఉండవలసింది. కులం పేరు చెప్పో లేదంటే సినిమా పేరు చెప్పో ఓట్లు పడతాయని రోజులు గతించాయి. ఈరోజు ప్రజలు కూడా బాగా అవగాహన చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక్క పైసా ఈరోజు చెప్తాను 48,000 కోట్లు ఖర్చు పెట్టి సంక్షేమానికి ఖర్చు పెట్టి తెల్లవారు 6 గంటలకు 1 తారీఖున తలుపు తట్టి గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ వార్డు వాలంటీర్ ద్వారా కానీ నేరుగా ప్రజలకు అందిస్తుంటే 1000 రోజులు నిజంగా గోడ మీద ఫోటో పెట్టుకున్నారు లేదో తర్వాత విషయం కానీ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. అందుకనే ఎక్కడ రూపాయి కరప్షన్ అయినా ఉందా చూపించు. ఏదైనా ఇన్ని సంక్షేమానికి చేసినా అమ్మఒడి ద్వారా 15,000 ఇచ్చాం,
ఎవడ అకౌంట్ లైనా 15,000 అని చెప్పి 10,000 వేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదు జగనన్న చూడని చెప్పి 18,100 బీసీలు మహిళలు ఎవరైతే ఉన్నారు 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఇచ్చాం, వాళ్ళకి ఎక్కడైనా సరే 500 రూపాయలు ఏమి తగ్గించినట్టు దాఖలాలు ఉన్నాయా? ఈరోజు జగనన్న విద్యాజీవులు అని చెప్పి జగనన్న ఫీజు రియంబర్స్మెంట్ చేసాం, ఫీజు రియంబర్స్ ఇస్తానని కానీ మధ్యలో కట్టింగ్లు ఏమైనా ఉన్నాయా?